హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ అంగామా క్వీన్. ఈరోజు మీతో షేర్ చేసుకునే రెసిపీ ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీని చాలా ఈజీగా అండ్ త్వరగా తయారు చేసేయచ్చు. అండ్ దీన్ని ఎస్పెషల్లీ రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చేశారంటే సో ఆలస్యం చేయకుండా రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్స్ని, మీకు కావాల్సినన్ని క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు కాస్త సాల్ట్ని వేసి ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికిన తర్వాత పొట్టు తీసి ఈ విధంగా నిలువుగా అండ్ అడ్డంగా ఇలా మీరు చిన్న చిన్న పీసెస్కి గాను లేదంటే పెద్ద పెద్ద స్లైసెస్కి గాను కట్ చేసుకోండి. సో ఈ విధంగా నేనైతే ఒక అర డజన్ గుడ్ల దాకా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన వెంటనే కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. మీరు రెగ్యులర్గా వాడే పోపు గింజలనైనా వేసుకోండి. అండ్ అలాగే ఇందులోకి పచ్చిశనగపప్పుని కూడా వేసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా మీరు ఆప్షనల్గా అది వేసుకున్న తర్వాత కాస్త వేగిన వెంటనే అందులోకి 1 కప్పు దాకా అంటే 2 లేదా 3 దాకా ఆనియన్స్ని ఈ విధంగా నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే కాస్త కరివేపాకును కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు ఈ కర్రీకి సరిపోయేంత ఉప్పును ఒకటేసారి వేసుకొని వేయించుకోండి. ఆనియన్స్ మరీ నల్లగా కాకుండా అండ్ అలాగే మాడిపోకుండా చూసుకోండి. సో ఈ విధంగా మనకు ట్రాన్స్పరెంట్గా అండ్ దోరగా వేయించుకున్న తర్వాతనే ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి. పసుపుని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీరు ఈ కర్రీని చేసుకునేటప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు, అది పూర్తిగా మీ ఆప్షన్, లేదంటే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇలా కాస్త వేగిన వెంటనే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. కారం అండ్ అలాగే ఉప్పుని మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అండ్ అలాగే తీసుకునే కోడిగుడ్ల క్వాంటిటీని బట్టి వేసుకోండి. సో ఈ విధంగా వేసుకున్న వెంటనే 1-2 నిమిషాలు మాత్రమే వేయించుకోవాలి. వెంటనే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉడికించుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనము కోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కోట్ అయిన వెంటనే 1-2 నిమిషాలు మాత్రమే ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. అండ్ ఫైనల్గా దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా అన్నంలోకి కానీ లేదంటే రోటీస్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా అంటే ఎవరైనా, బ్యాచిలర్స్ కానివ్వండి, ఎవరైనా వంట రాని వాళ్ళైనా ఈ విధంగా వంటని తయారు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్, బై బై.